సినిమాకి కర్త కర్మక్రియ. అందరం రచయితలు ఉంటారు, దర్శకులు ఉంటారు, హీరోలు అంటారు, కానీ వీళ్ళు సక్రమంగా ప్లానింగ్ ఉంటేనే సినిమా త్వరగా అవుతుంది, నిర్మాతలకి లాభాలు బాధపడతారు. కనుక మీరందరూ నిర్మాత దృష్టి పెట్టినే ఫెడరేషన్ ఇంకా ముందుకు బాగా నడిపించారు. మీరు నాకు అర్థమైపోయింది, మీరు అందరూ మా మంచి గుంపులో ఉన్నారు, ఇదే గుంపును కొనసాగించి బాగా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ అత్యంత మెజారిటీలో గెలిపించారు, అంతా చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మీరు ఎంతో శ్రమించి మా యొక్క ప్యానల్ అత్యధిక మెజారిటీ గెలిపించారు, మీకు హృదయపూర్వక భావాలు మద్దతు చేశారు. మా మెంబర్లు 565 మంది సహకారంతో ఈ ప్యానల్ కన్విజన్ సాధించిందండి. ప్రతి ఒక్కరినే కలుపుకొని ముందుకెళ్ళి మేము ఏమైతే హామీలు ఇచ్చామో అన్నీ నిర్వహించడానికి అందరి సహకారంతో ముందుకెళ్తాము. థ్యాంక్ యూ. ఈ ప్యానల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. మేము మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేసి తీరుతాము. ధన్యవాదాలు. మరి మొట్టమొదటిసారిగా ఈ ప్రమాణ స్వీకారం అనంతరం మరి ఒక మనందరికీ కావాల్సిన వారు అత్యంత సన్నిహితులు మన కేవీపీ అంటే మీ అందరికీ తెలుసు శ్రీ సీతారామరాజు గారిని మన అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉంచుతున్నాము. మన ఉన్నంతకాలం మనతో పాటు ప్రయాణం చేస్తారు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మేము ఏవైతే హామీలు ఇచ్చామో 560 మంది సభ్యులున్న తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ గౌరవప్రదంగా ఇండస్ట్రీలో ఉంటుందని, ఇంతమంది పెద్దలు ఇన్ని సంవత్సరాలు 24 సంవత్సరాలు ఎవరో రాలేదు ఇంతవరకు, అంతమంది పెద్దలు వచ్చి మా కమిటీ మొత్తాన్ని ఆశీర్వదించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం జరగబోయే 25 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి, ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అందరం కలిసికట్టుగా పనిచేసి యూనియన్ ఒక దాటిపైకి తెచ్చి అందరిలో శభాష్ అనిపించుకోవాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ అండి. మేనిఫెస్టోలో ఏవైతే పెట్టావో అన్ని చూచా తప్పకుండా చేస్తామని ఆర్మేశ్వరులు శ్రమిస్తామని వాగ్దానం చేస్తున్నాం. సినీ పరిశ్రమ ప్రారంభం నుంచి కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి చాలా ముఖ్యమైన స్థానం. నాకు గుర్తుండే నా చిన్నప్పుడు వెంకన్న బాబు గారి దగ్గర నుంచి దాదాపు ప్రొడ్యూసర్గా వాళ్ళే ఉండి నడిపేవాళ్ళు. ఈ రోజున పరిశ్రమ హైదరాబాద్లో ఎదిగింది. ఈ రోజున ఈ యొక్క కొత్త టీం ఎన్నికైనందుకు చాలా సంతోషంగా, బలమైన టీం వచ్చినప్పుడు ఒక యూనియన్ బాగుంటుంది, ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన యూనియన్ ఇది కాబట్టి. ఈ రోజున ప్రెసిడెంట్ గెలిచిన అభిరాజ్ గారికి, సతీష్ గారికి, ముందు ప్రతి ఒక్కరికి కూడా అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యంలో అది అనివార్యమైనప్పుడు ఒక మంచి కార్యక్రమం, అది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుని మంచి టీంని అందరూ కలిసి నేను నా రోజు ఉన్నాను అక్కడ ఓటింగ్ చేసి గెలిపించుకోవడం అనేది ఇండస్ట్రీ ఖచ్చితంగా మా కూడా సిల్వర్ జూబ్లీ ఈ సంవత్సరం కలిసి పనిచేద్దామని చెప్పి కూడా ప్రెసిడెంట్ కూడా నేను ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఎప్పుడూ మేము మీతో ఉంటాం. కంగ్రాచులేషన్స్.